కోవిడ్ వ్యాక్సిన్ కు సంబంధించి ఇవాల ఉదయం కృష్ణా జిల్లాలో 5 చోట్ల ప్రారంభమైన డ్రై రన్ ముగిసింది. ఈ కార్యక్రమం విజయవంతమైందని సంయుక్త కలెక్టర్ శివశంకర్ పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి లోటుపాట్లు కనిపించడం లేదని ఆయన వివరించారు. కోవిన్ పోర్టల్ పనితీరు బాగుందని జేసీ స్పష్టం చేశారు. పోలింగ్ తరహాలో డ్రై రన్ ప్రక్రియ చేపట్టామని, టీకా డ్రై రన్ ప్రతి కేంద్రంలో 5గురు సిబ్బంది 3 గదులు ఏర్పాటు చేసినట్లు జేసీ తెలిపారు. కేంద్రం సూచనలతో వ్యాక్సినేషన్ కు సిద్ధమవుతున్నామని అన్నారు. ఇకపై సమాచార విశ్లేషణ చేసే అంశంపై అధికారులు దృష్టి పెట్టనున్నారు. డ్రై రన్ కు సంబంధించిన నివేదికను అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నారు. తుల్లూరు మండలం వెలగపూడి ఎస్సీ కాలనీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చర్చి సమీపంలోని కాలనీ వద్ద ఆర్చి నిర్మించి బాబు జగ్జీవన్ రామ్ కాలనీగా పేరు పెట్టాలనే విషయంలో ఎస్సీ కాలనీలో మాల మాదికల మధ్య ఆదివారం రాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలు కాగా బుజ్జి అనే మహిళ మృతి చెందింది. పరిస్థితిని అదుపు చేసేందుకు వెలగపూడి ఎస్సీ కాలనీలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. బుజ్జి అనే మహిళ మృతికి పోలీసులే కారణమని మాల వర్గానికి చెందిన వారు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరగాలంటూ రాత్రి నుంచి మాలవర్గం ఆందోళన చేస్తుంది. తుల్లూరు మండలం వెలగపూడి ఎస్సీ కాలనీలో చోటు చేసుకున్న ఘర్షణ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు మేరుకు నాగార్జున, ఉండవల్లి శ్రీదేవి వెలగపూడి చేరుకున్నారు. ఘర్షణలో మృతి చెందిన మరియమ్మ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతురాలి కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ గొడవలకు కారణాలను దర్యాప్తు చేపడుతున్నామని అన్నారు. శిక్ష పడాల్సిందే, అది చేయమనండి. ఏమవుతుంది? ఆర్థిక సహాయం కూడా వద్దు. పట్టిన వాళ్ళని శిక్షించండి. ఏం జరిగింది?
కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుడివాడ చేరుకున్నారు. పార్టీ అభిమానులు పవన్ కళ్యాణ్ కు క్రేన్ సహాయంతో భారీ గజమాలను వేసి ఘన స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ అభివాదం చేసుకుంటూ గుడివాడలో రోడ్ షో నిర్వహించారు. నెహ్రూ చౌక్ సెంటర్లో బహిరంగ సభ జరిగింది. ఈ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గుడివాడకు వచ్చే రోడ్లు అధ్వానంగా ఉన్నాయని అన్నారు. రహదారులు నిర్మించాలని, స్థానిక ప్రజానీకం ప్రశ్నించాలని సూచించారు. రాష్ట్రంలో అందరికీ న్యాయం జరిగే వరకు ఎంత దూరమైనా వెళ్తామని అన్నారు. దాష్టికం చేస్తూ నోటి దురుసుగా మాట్లాడే వైసీపీ ప్రజాప్రతినిధులను జనసేన బలంగా ఎదుర్కొంటుందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా జనసేన అధ్యక్షులు పోతిన మహేష్, గుడివాడ ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్, రామకృష్ణ, సందు పవన్, కె ప్రకాష్, జనసేన అభిమానులు, కార్యకర్తలు పెద్దెత్తున పాల్గొన్నారు. ఈ రోజున బందర్ కలెక్టరేట్కి వెళ్ళి రైతుల పక్షాన్ని నిలబట్టడానికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాను. దాంట్లో భాగంగా గుడివాడ వచ్చి మీరు ఆతిథ్యం స్వీకరించి మీ ప్రేమాభిమానాలు చూసి వెళ్దామని చెప్పి దారిలో ఇలా వచ్చాను. జనసేన పార్టీ ఆవిర్భావం అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాలు, అన్ని కులాల ప్రజలకు సమాన న్యాయం జరగాలి. కేవలం ఏ ఒక్కరికో ఏ కొద్ది మందికో కాదు, దాంట్లో భాగంగా అందరికీ ఉండాలని ఒక ఆకాంక్షే నన్ను జనసేన పెట్టనిచ్చింది. దారి పొడవు తిందాక కంకిపాటి నుంచి గుడివాడ వచ్చే దారిలో వస్తూ ఉంటాయి. రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. మీకు అనిపిస్తుందా రోడ్లు బాగున్నాయని? మీకు అనిపిస్తుందా? మీ ప్రజాప్రతినిధులు అడగలేకపోయారా? ప్రజాప్రతినిధులు, వైసీపీ ప్రజాప్రతినిధులు పేకాట క్లబ్బుల్ని రన్ చేసినట్టుగా ప్రభుత్వానికి ప్రజాపాలనని ముందుకు తీసుకెళ్ళట్లేదు. మార్పు రావాలి, అందరికీ న్యాయం జరగాలి. దాష్టికం చేసే ఏ ప్రజాప్రతినిధి అయినా సరే, నోటి దురుసుగా మాట్లాడే ఏ ప్రజాప్రతినిధి అయినా సరే జనసేన చాలా బలంగా ఎదుర్కొంటుంది. నేను మీకు గుడివాడలో నడిపొడ్డు నిలబడి చెప్తా ఉన్నాం, నా ఆకాంక్ష ఆంధ్రప్రదేశ్ ప్రతి ప్రజలకి, ప్రతి ఒక్కరికి నేను మీకు అండగా నిలబడ్డా. చివరి శ్వాస వరకు, నా అంతిమ శ్వాస వరకు అండగా నిలబడతాం. ఈ వార్తను ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.